ఏపీ మానవ హక్కుల కమిషన్ సినిమా కష్టాలు ఇంకా విజయవంతంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు తీర్పుతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ పాలన వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి ఇచ్చే తీర్పులను టైప్ చేసే స్టెనో కూడా దిక్కులేని దారుణ పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించాల్సిన సిబ్బందిని రప్పించడంలో విఫలమైన విభజన కమిటీ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది హక్కుల కమిషన్ మంచి చెడ్డలు పర్యవేక్షించాల్సిన ఏపీ సీఎంఓ నిర్లక్ష్యానికి కమిషన్ పరువు పరిస్థితి ఇది కర్నూలులో అపద్ధర్మంగా నడుస్తున్న ఏపీ మానవ హక్కుల కమిషన్ పాలన తీరు జస్టిస్ మాంధాత సీతారామమూర్తి ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఈ హోదా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానం జీతభత్యాలు ప్రోటోకాల్ కూడా హైకోర్టు సీజే స్థాయిలో ఉంటాయి కానీ కమిషన్ చైర్మన్గా ఆయన పరిస్థితి పరిశీలిస్తే ఎవరికైనా జాలి కలగక తప్పదు కమిషన్ ఫిర్యాదులపై తీర్పులిచ్చాయన చివరకు తీర్పులకు సంబంధించిన టైప్ దాని దిద్దుబాటు కూడా స్వయంగా చేసుకుంటున్న విస్మయకర పరిస్థితి కారణం టైప్ చేయాల్సిన స్టెనోగ్రాఫర్ లేకపోవటం ఆశ్చర్యం కొత్తగా కమిషన్ ఏర్పడ్డ రోజుల్లో సర్కారు ఆయనకు అధికార వాహనం కూడా సమకూర్చలేదు దానితో చాలా కాలం ఇంటి నుంచే అధికార పనులు నిర్వర్తించారు ఈ దుస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో జేఏడి నుంచి ఆయనకు ఒక కారు డ్రైవర్ సమకూర్చారు మానవ హక్కుల కమిషన్ను మాజీ చైర్మన్ కాకుమాను పేదపేరిరెడ్డి మాదిరిగా జనంలోకి తీసుకెళ్లాలని జస్టిస్ మాంధాత సంకల్పించారు దానితో మూడు నాలుగు జిల్లాలు కలిపి ఒక జిల్లాలో క్యాంపు కోర్టు ఏర్పాటు చేశారు ఫలితంగా జనం నుంచి ఊహించినంత స్పందన లభించింది కమిషన్ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం కర్నూలులో ఉండటంతో బాధితులు అంత దూరం రాలేక తమ బాధలను పోస్టు కార్డులు లెటర్ల రూపంలో ఫిర్యాదు చేస్తున్నారు వాటిని పరిశీలించేంత సంఖ్యలో సిబ్బంది కూడా లేరు ఈ ఇబ్బందికర పరిస్థితి గ్రహించిన జస్టిస్ మాంధాతా కమిషన్ను జనం వద్దకు తీసుకువెళ్లారు ఆ ప్రయోగం విజయవంతమైంది నిజానికి జస్టిస్ మాంధాతా హక్కుల కమిషన్ చైర్మన్గా వచ్చిన తర్వాత రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘనపై వివిధ వర్గాల నుంచి ఫిర్యాదు కేసులు పెరిగాయి అంతకుముందు ఉత్తరాలకే పరిమితమైన ఫిర్యాదులు ఇప్పుడు చైర్మన్ దృష్టికి వస్తున్నాయి ఆయన కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అవిశ్రాంతంగా బెంచ్ మీద కూర్చుని వీలైనన్ని ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాదులు చెబుతున్నారు కమిషన్ చైర్మన్ బాగా కష్టపడుతున్నారు కానీ ఇక్కడ వనరులు లేకపోతే ఆయన మాత్రం ఎంతవరకు ఏమి చేయగలరు ఆయన నుంచి ఏం కూడా ఆశించలేం ఇప్పటికైతే ఉన్న సౌకర్యాలు సిబ్బందితోనే ఆయన పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది హైకోర్టు సీజే హోదా ఉన్న చైర్మన్కు కనీస వసతులు కల్పించకపోవడం దారుణం చైర్మన్ గారు తన తీర్పులను తానే టైప్ చేసుకోవడం ఎక్కడైనా ఉంటుందా ఇది ఆయనకు కాదు ప్రభుత్వానికి హక్కుల చట్టానికే అవమానం అని న్యాయవాది సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే తాము ఇకపై క్యాంపు కోర్టులకు రాలేమని కమిషన్ సిబ్బంది చైర్మన్కు మొరపెట్టుకున్నారు నలుగు ఐదుగురు చేయాల్సిన పని ఒకరు చేయటం కష్టమని వారు తమ నిస్సహాయత వ్యక్తం చేశారు దానితో వారి సమస్యల్లోని వాస్తవాన్ని గ్రహించి చైర్మన్ జస్టిస్ మాందాత జిల్లాలో క్యాంపు కోర్టును నిర్వహించడం నిలిపివేశారు కాగా విభజన కాకుండానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కర్నూలుకు వచ్చి తాము హెచ్ఆర్ఏ నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు హైదరాబాద్ లో కమిషన్ కార్యాలయంలో పనిచేసేటప్పుడు రాష్ట్ర స్థాయి హెచ్ఆర్ఏ తీసుకున్న తాము ఇప్పుడు కర్నూలుకు వచ్చి జిల్లా స్థాయి హెచ్చరితో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కర్నూలులోని కమిషన్ కార్యాలయంలో జరిగే కోర్టులో చైర్మన్ ఇస్తున్న తీర్పులను టైప్ చేయాల్సిన స్టెనోగ్రాఫర్కు దిక్కు లేకుండా పోయింది దానితో గత్యంతరం లేక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇక్కడ కూడా చైర్మన్ హోదాలో అదే ర్యాంకు ఉన్న మాందాత తన తీర్పులను తానే టైప్ చేయాల్సి వస్తున్న దయనియం నెలకొంది హైకోర్టు సీజే స్థాయి హోదా ఉన్న మాజీ న్యాయమూర్తికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అన్న ప్రశ్నలు న్యాయవాద వర్గాల నుంచి వినిపిస్తున్నాయి నిజానికి రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలోని సిబ్బందితో కార్యకలాపాలు సరిపడనంత నడిచేవి విభజన తర్వాత కూడా చాలా కాలం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగేవి అయితే రెండు రాష్ట్రాల కమిషన్లకు చైర్మన్ల పదవీ కాలం ముగియటంతో రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అసలు చైర్మన్లు లేకుండానే రెండు రాష్ట్రాల హక్కుల కమిషన్ కొనసాగటం మరో విశేషం ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో రెండు రాష్ట్రాల్లోనూ విడిగా కమిషన్లు ఏర్పడినప్పటికీ కమిషన్ విభజన జరగకపోవడంతో తెలంగాణ ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వమే తన వంతు వాటగా జీతాలిస్తుందని ఏపీ హక్కుల కమిషన్ ఉద్యోగులు చెబుతున్నారు అదే విభజన ప్రక్రియ పూర్తి చేస్తే హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులు కర్నూలుకు రావడంతో పాటు కొత్తగా మంజూరైన పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో తొంభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అదే విభజన జరిగితే రెండు వేల పద్నాలుగు విభజన చట్టం పదవ షెడ్యూల్ ప్రకారం సుమారు యాభై మంది ఉద్యోగులు ఏపీ కమిషన్కు బదిలీ అయ్యే అవకాశం ఉంది పదవ షెడ్యూల్లో ఇంకా విభజన కాని ఉమ్మడి సంస్థలకు తెలంగాణ నలభై ఎనిమిది శాతం ఏపీ యాభై రెండు శాతం బుక్ అడ్జస్ట్మెంట్ కింద జీతాలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఏపీ సీఎంఓ అధికారుల హక్కుల కమిషన్ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి కమిషన్ అవసరాలు సిబ్బంది తదితర అంశాలతో చైర్మన్ మాందాత ఇచ్చిన లేఖలను సీఎంఓ అధికార ముత్యాల రాజు అమలు చేయడం లేదన్న విమర్శ వినిపిస్తుంది హక్కుల కమిషన్ సభ్యులు విభజన కమిటీ సభ్యుడైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమిషన్కు ఎలాంటి ఆస్తులు లేనందున విభజనకు ఇంతకాలం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నిజానికి రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు పర్యవేక్షణ కమిటీ ఎక్స్ అఫిషియో మెంబర్ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి పెండింగ్లో ఉన్న శాఖల పునర్విభజన సమస్యలు చక్కబెట్టాల్సి ఉంది తెలంగాణ కమిషన్తో మాట్లాడి ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది కానీ ఆయన కూడా దీనిపై నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని విమర్శ లేకపోలేదు